నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సూపర్ సాఫ్ట్గా మృదువైన చపాతీలను ఎలా చేయాలో పర్ఫెక్ట్ టిప్స్తో చూపించబోతున్నాను. మీరు ఎప్పుడు చేసినా చపాతీలు మృదువుగా రావాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూసి చేయండి. పిండి కలపడం నుండి కాల్చేంత వరకు ఏ విధంగా టిప్స్ని ఫాలో చేయాలో అన్ని క్లియర్గా చూపించబోతున్నాను. ఇలా చేసిన చపాతీలను మంచి బొక్కగా పెట్టినా లేదా బాక్స్లో వేసి పెట్టినా ఎన్ని గంటలైనా సరే గట్టిపడవు. చపాతీలు కాల్చేటప్పుడు బాగా పొంగి చాలా మృదువుగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా అందరూ మెచ్చేలా చపాతీలను మృదువుగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న ఈ గోధుమ పిండితో 7-8 చపాతీల వరకు వస్తాయి. అది మీరు కాస్త చిన్నగా చపాతీలు చేస్తుంటే 8-9 వరకైనా చపాతీలు చేయొచ్చండి. సో ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును తీసుకొని పిండిలో ఇలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు పడతాయి. కానీ నీళ్లను ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. అలాగే మనం పిండిలో నీళ్లు వేసి కలిపేటప్పుడు ఇలా మునివేళ్లతో సున్నితంగా కలపండి. ఫస్ట్ ఇలా సరిపడా నీళ్లను స్లోగా మిక్స్ చేస్తూ పిండికి బాగా పట్టించాలి. ఇలా చేయడం వలన పిండి నీళ్లను చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా ఒకసారి సరిపడా నీళ్లను పిండికి బాగా పట్టించాక ఇప్పుడు లైట్గా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలపండి. ఇలా కలపడం వలన పిండి చక్కగా నీళ్లను అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్గా వస్తుంది. మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుతామో చపాతీలు కూడా అంత సాఫ్ట్గా ఎక్కువ టైం వరకు మృదువుగా ఉంటాయి. అలాగే మనం పిండిని గట్టిగా అంటే పూరి పిండిలా కాకుండా సాఫ్ట్గా కలపాలి. ఇలా కలిపేటప్పుడు మీకు ఏమైనా డ్రైగా అనిపిస్తే లైట్గా వాటర్ని చల్లుతూ సాఫ్ట్గా కలపండి. కాబట్టి మీరు కూడా ఇలా సరిపడా నీళ్లను తీసుకున్నాక కనీసం 1-7 నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేస్తూ బాగా నీట్ చేయండి. మనం పిండిని బాగా నీట్ చేసామంటే పిండి పైన లేయర్ అనేది సాఫ్ట్ పొరలా వస్తుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా నీట్ చేయాలి. మనం ఫింగర్ వేసి ఇలా నొక్కినప్పుడు ఈజీగా దూరిపోయేలా ఇలా సాఫ్ట్గా ఉండాలి. స్టిక్కీగా ఉండకుండా ఇలా సాఫ్ట్గా కలిపామంటే మనకు చపాతీల కోసం పర్ఫెక్ట్గా కలిపినట్టు. ఇప్పుడు దీనిలోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని మళ్ళీ 1-2 నిమిషాలు బాగా కలపండి. ఆయిల్ పిండిలో చక్కగా కలిసిపోయేలా ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ బాగా కలపండి. సో ఇలా పిండి కలిపాక 5-10 నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం. ఈలోగా పిండి కొంచెం నాని బాగా సెట్ అయిపోతుంది. అలాగే మనం తీసుకున్న 2 కప్పుల పిండికి చూడండి 1.5 కప్పు నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ నీళ్ళు అనేవి మిగిలిపోయాయి కదా. అంటే మనకు 1.5 కప్పు పైన కొంచెం ఎక్కువనే నీళ్లు పట్టాయన్నమాట. సో ఇలా మనం ఈ మెథడ్లో మిక్స్ చేస్తే పిండి నీళ్లను చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీని వలన చపాతీలు అనేవి ఎక్కువ టైం వరకు సాఫ్ట్గా ఉంటాయి. అలాగే ఈ పిండి కలిపే టిప్సే కాదు, కాల్చే టిప్స్ని ఫాలో అయినప్పుడే మీకు చపాతీలు అనేవి ఎక్కువ టైం వరకు మెత్తగా ఉంటాయి. 10 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరొకసారి అంటే 1-2 నిమిషాలు స్లోగా మిక్స్ చేయండి. సో ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకుందాం. నేను చపాతీలు కాస్త పెద్ద సైజులో చేస్తాను కాబట్టి కొంచెం పిండి ముద్దను పెద్దగా తీసుకుంటున్నాను. మీరు ఇప్పుడిప్పుడే చపాతీలు చేయడం నేర్చుకుంటున్నట్లయితే కాస్త చిన్న ముద్దలు తీసుకుంటే చపాతీలు ఈజీగా చేయొచ్చండి. సో నేను చేసిన పిండి ముద్ద సైజ్కి 6-7 పిండి ముద్దల వరకు వచ్చాయి. అయితే మీరు కొంచెం చిన్నగా చేస్తే 8-9 వరకైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా కవర్ చేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు పొడి పిండిలో డిప్ చేస్తూ రోల్ చేసుకుందాం. ఇలా మనం పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసేటప్పుడు స్లోగా ఒక చేత్తో టైట్గా పట్టుకొని ఇంకో చేత్తో లూజ్గా పట్టుకుని ఇలా రోల్ చేసామంటే చపాతీ అనేది దానంతటా అదే రౌండ్గా తిరుగుతూ ఈవెన్గా రోల్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇలా చేయడం రాకపోతే మామూలుగా స్లోగా రోల్ చేస్తూ అయినా చేయొచ్చండి. ఇలా పూరి సైజ్ కంటే కొంచెం పెద్దగా రోల్ చేశాక 1 స్పూన్ అంత ఆయిల్ని తీసుకొని బాగా స్ప్రెడ్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ మీకు రౌండ్ చపాతీని చూపిస్తున్నాను, ఆ తర్వాత స్క్వేర్ షేప్లో ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఇలా మనం ఒకసారి ఆయిల్ని అప్లై చేశాక సగానికి మడత పెట్టి మళ్ళీ లైట్గా ఆయిల్ని అప్లై చేసి మళ్ళీ మడత పెట్టండి. ఇలా 4 ఫోల్డింగ్లా మడత పెట్టాక మళ్ళీ పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. సో ఇలా మనం 4 మడతల్లా మడతేసాక మళ్ళీ ఇది రౌండ్గా రావడానికి ఇలా అంచులను తాలుస్తూ స్లోగా చేయండి. మనం మధ్యలో తాలుస్తే చపాతీ అనేది అంత బాగా పొంగదు కాబట్టి ఇలా సైడ్కి తాలుస్తూ చపాతీలా చేయాలి.
ఇలా చేయడం వలన చపాతి బాగా పొంగడమే కాదు, సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలాగే స్లోగా తాలుస్తూ చేయండి. ఇలా చేసేటప్పుడు ఏమైనా పిండి అతుక్కున్నట్టుగా అనిపిస్తే కొంచెం పొడి పిండిని చల్లి స్లోగా తాలుస్తూ రోల్ చేయాలి. అలాగే చపాతీని మరీ లావుగా కాకుండా, అలాని మరీ పలచగా కాకుండా ఇలా సెమీ థిక్నెస్లా చేయండి. సో ఇలా చేశాక మీరు కావాలంటే వెంటనే ఒక పక్కన కాలుస్తూ మరో పక్కన చపాతీలా అయినా చేయొచ్చు. మీకు సెకండ్ మెథడ్ అంటే స్క్వేర్ షేప్లో చపాతీని ఎలా చేయాలో పెంచడానికి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో ఈ చపాతి ఆరిపోకుండా పైన ఏదైనా క్లాత్తో కప్పి పక్కన పెట్టి స్క్వేర్ షేప్ చపాతీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఒక పిండి ముద్దను తీసుకొని మనం ముందుగా చెప్పుకున్నట్టు పొడి పిండిలో డిప్ చేసి రౌండ్గా అంటే కొంచెం పూరి సైజ్ కంటే పెద్దగా రోల్ చేయండి. సో ఇలా చేశాక ఒక స్పూన్ అంత ఆయిల్ని తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం సగానికి మడత వేయకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా సగం కంటే కొంచెం తక్కువగా మడత పెట్టండి. దీనిపైన కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇంకో పక్కనది కూడా ఈ లేయర్ పైన తీసుకోండి. సో దీనిపైన కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసి స్క్వేర్ షేప్ వచ్చేలా మనం ఫోల్డ్ చేసుకుందాం. దీన్ని మనం పొడి పిండిలో డిప్ చేసి రౌండ్గా కాకుండా స్క్వేర్ షేప్ వచ్చేలానే రోల్ చేసుకుందాం. ఇలా రెండు పక్కల కూడా తిప్పుతూ బాగా రోల్ చేయండి. దీన్ని కూడా మరీ పలచగా అలాని మరీ లావుగా కాకుండా మీడియం థిక్నెస్గా ఇలా రోల్ చేయాలి. సో ఇలా రోల్ చేసిన వీటిని ఇప్పుడు కాల్చి తీసుకుందాం. సో ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా అన్నీ రోల్ చేయాలి. మీరు కావాలంటే అన్నీ ఒకేసారి చేసి ఆ తర్వాత పటాపట్గా కాల్చైనా తీసుకోవచ్చు. నేనైతే ఒక పక్కన చేస్తూ మరో పక్కన కాల్చి తీసుకుంటానండి. సో ఇప్పుడు మనం కాల్చే ప్రాసెస్ని చూద్దాం. చపాతి కాల్చడానికి ఎప్పుడైనా సరే ప్యాన్ బాగా వేడవ్వాలి. ప్యాన్ బాగా వేడయ్యాక చపాతీని తీసుకొని ఒక 5 to 6 seconds కాల్చేయండి. ఇలా మనం వేడి ప్యాన్ పైన చపాతి తీసుకున్నాక ఒక 5 to 10 seconds పైన ఇలా చిన్నగా బబుల్స్లా వస్తాయి. సో ఇలా వచ్చాక మరో పక్కకి టర్న్ చేయండి. ఇలా మనం మరో పక్కకి టర్న్ చేయగానే లైట్గా చపాతి అనేది పొంగడం స్టార్ట్ అవుతుంది. చూసారా చపాతి ఎంత బాగా పొంగుతుందో. సో ఇలా మరో పక్కకి తీసుకొని ఒక 10 seconds కాల్చాక మరో పక్కకి టర్న్ చేయండి. సో ఇలా రెండు పక్కల కూడా కాస్త కాలేంత వరకు టర్న్ చేస్తూ కాల్చేయండి. ఆ తర్వాత రెండు పక్కల కూడా కొంచెంగా ఆయిల్ని అప్లై చేసి కాల్చి తీసుకోవడమే. మీరు డైట్లో ఉన్నవారైతే ఇలా ఆయిల్ పెట్టకుండా కాల్చి తీసుకున్నా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో ఇలా బాగా కాల్చి హార్డ్ బాక్స్కి తీసుకొని కవర్ చేయండి. కంప్లీట్గా కాకుండా ఇలా కొంచెం ఓపెన్గా పెట్టి కవర్ చేయండి. మనం కంప్లీట్గా కవర్ చేస్తే ఆ వేడికి కొంచెం వాటర్లా వస్తాయి. సో అలా అవ్వకుండా ఇలా కొంచెం ఓపెన్గా పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో చేసిన చపాతీని కాల్చి తీసుకుందాం. ఈ చపాతీని కూడా మనం ముందు చెప్పుకున్నట్టుగా ఒక 5 to 10 seconds కాల్చి మరో పక్కకి టర్న్ చేయండి. ఇలా ఈ మెథడ్లో కాల్చడం వలన చపాతీలు చాలా బాగా పొంగుతాయి. సో మీరు కూడా చపాతీని కాల్చేటప్పుడు మంటను తక్కువగా పెట్టకుండా ఈ టెక్నిక్తో కాల్చి తీసుకోండి. మనం తక్కువ మంటపైన చపాతీలు కాల్చామంటే ఎంత బాగా చేసినా చపాతీలు చల్లారాక హార్డ్ అయిపోతాయి. సో ఇందులో ఉన్న మాయిశ్చర్ అనేది తగ్గిపోకుండా హై ఫ్లేమ్లోనే పటాపట్గా కాల్చి తీసుకోవాలన్నమాట. హాట్ బాక్స్ లేకపోతే స్టీల్ కిడ్నీలోకి తీసుకొని మూత పెట్టినా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగే అన్ని చపాతీలు కూడా చేసి కాల్చి తీసుకోవడమే. సో ఇలా చేసినవి వేడి మీదే కాదండి, మనం లంచ్ బాక్స్గా పెట్టినా లేదా సాయంత్రం పూట తిన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ఈ టెక్నిక్తో ట్రై చేసి చూడండి, మీకే అనిపిస్తుంది ఎంత బాగా వచ్చాయో. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.